నమస్కారం. శ్రీనివాసం నుంచి నేను మళ్ళీ ప్రార్థన వచ్చాను. ఇప్పుడు ఏంటంటే, పెద్దలకి పిన్నలకి అందరికీ సరిపోయేటట్టు ఒక చిట్క జలుబుకి బాగా భారంగా ఉంటారు. పడిసం, తుమ్ములు, ఏంటో గొంతు గురగుర, దగ్గు, ఇన్నీ ఉంటాయి. కళ్ళల్లోంచి ముక్కుల్లోంచి నీళ్లు కారుతాయి. ఏమీ తినబుద్ది అవ్వదు. ఇలా ఉంటే ఏం చేయాలి అని అనుకుంటే, ఏముందండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏవో మెడిసిన్స్ రాస్తారు, కానీ అవన్నీ 4-5 రోజులు కంటిన్యూగా వాడతాం చేస్తాం, మళ్ళీ అదే వస్తుంది. అందులో ఈ కరోనా టైంలో అమ్మో ఒంటికి ఏంటి వస్తుందో భయపడిపోతున్నాం. దగ్గు వస్తే, తుమ్ము వచ్చినా, ఏమొచ్చినా అమ్మో మన కరోనా ఏమో అని. అందుకే ఏంటంటే, నేనేం చేస్తున్నాను, ఇప్పుడు శుభ్రంగా ఇంట్లో బొగ్గులు తెచ్చిపెట్టుకున్నాను. తెచ్చుకొని దానికి శుభ్రంగా కుంపట్లో, నేను కుంపటి ఉందండి, కుంపటి నిండా రాజేసుకొని, లేదు ఇలాగ చిన్న చట్రాలు ఉన్నా సరే, ఈ గారెలు చట్రాలు ఉంటాయి కదా, దీంట్లో నిప్పులు చేసుకొని గ్యాస్ మీద పెట్టుకుంటే చక్కగా నిప్పు అయిపోతుంది. ఏ కాగితాలు వాడక్కర్లేదు. అప్పుడు ఏం చేయాలి, మనం శుభ్రంగా మన మొహానికి, చేతులకి, మొహానికి అన్నిటికీ శుభ్రంగా బాగా నువ్వుల నూనె పట్టించేయండి. పట్టించిన తర్వాత ఈ నువ్వుల నూనెలో కొంచెం ఇలా, నేను ఇందులో ఈ కర్పూరం, హారతి కర్పూరం కానీ, ముద్ద కర్పూరం కానీ, బిల్ల కర్పూరం కానీ, ఇది చంటి పిల్లలకి, పెద్ద పిల్లలకి, మనం కూడా మొహం అంతా అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకున్నాక శుభ్రంగా ఏం చేయాలంటే, ఆ మొహం తీసుకెళ్ళి మనం శుభ్రంగా దీని మీద పెట్టుకోండి. ఇలాగా ఈ మొహం, ఈ మన మొహం తీసుకొచ్చి దీని మీద ఇలా పెడితే నోరిప్పండి. నోరిప్పగానే నోట్లో గడిపోతుంది పొగ అంతా, దాంతో కళ్ళె కళ్ళలు అంతా మొత్తం లోపల ఉన్నదంతా మనకి వాంతి రూపంలో బయటకు వచ్చేస్తుంది. దీనికి ఇంతకన్నా ఇంకొక చిట్కా లేదు. ముక్కులోంచి, కళ్ళల్లోంచి బాగా మీకు నీరు కారిపోతుంది ఈ పొగ అంతా లోపలికి వెళ్ళడం వల్ల. అది ఎంత దాకా పీల్చాలో అంతదాకా పీల్చండి. అలా అని నేను ఎక్కువ పీల్చమని చెప్పను. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ నేను సాంబ్రాణి తెచ్చుకుంటా, పసుపు వాము అలాగే సాంబ్రాణి. ఈ సాంబ్రాణి కూడా మనం ఇలా ముక్క పెట్టి శుభ్రంగా దానికి ఇలా పొగ వేసుకోండి, మన మొహం మీదకి పెట్టుకొని. ఇది తలకి పోసుకున్నప్పుడు, స్నానం చేసినప్పుడు కూడా ఈ సాంబ్రాణి బాగుంటుంది. అలాగే ఇప్పుడు కూడా ఇంత పొగ వస్తుంది కాబట్టి కొంచెం మొహం తీసుకెళ్ళి ఆ వేడి సెగ మీద పెట్టామనుకోండి, నువ్వుల నూనె రాసుకొని, ఆ నువ్వుల నూనె వేడికి శుభ్రంగా ఈ పొగ పట్టి మనకి కొంతసేపటికి కళ్ళల్లోంచి రిలీఫ్ వస్తుంది. నీళ్లు కారిపోయి, ముక్కులోంచి నీళ్లు కారిపోయి, ఈ మెడల నొప్పులు, ఈ జలుబుకి మెడల నొప్పులు, బాడీ పెయిన్స్ అవన్నీ ఉంటాయి కదా, సాయంత్రం అయ్యేసరికి, 6 అయ్యేసరికి శుభ్రంగా ఇలాగ ఇంట్లో ఇలాగా నిప్పులు చేసుకొని పొగ వేసుకోండి. ఎంత బాగా పనిచేస్తుందో మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ నువ్వుల నూనె, తర్వాత కర్పూరం బాగా ఒంటికి, ఒకవేళ మీకు నువ్వుల నూనె దొరకలేదు కొబ్బరి నూనె రాసుకోవచ్చు, పర్వాలేదు కొబ్బరి నూనె కూడా, కానీ నువ్వుల నూనెలో వేడి ఉంటుంది కాబట్టి అది వెంటనే జలుబు లాగేస్తుంది. అలాగే పసుపు మావు తప్పకుండా పొగేసుకోండి. ఉంటే ఈ సాంబ్రాణి, లేదంటే గుగ్గిలో ఉన్న దొరుకుతుంది అది కూడా వేసుకోవచ్చు. ఆ సాయంత్రం పూట, పొద్దున పూట బాగా చేసి పడుకోబెట్టండి. దుప్పటి కప్పి చక్కగా మనము పడుకోవచ్చు, పిల్లల్ని పడుకోబెట్టండి. ఈ జలుబు భారాలకి ఇది ఒక్కటే చిట్కా అని, ఎందుకంటే డాక్టర్ మందులు ఎన్ని వాడినా మనకేమి పనిచేయో. 5 రోజులు 7 రోజులు కోర్సులు వాడ, రకరకాల మందులు ఎన్ని మందులు వాడుతున్నా ఇదే గోళ. అందుకు ఇప్పుడు నేను బొగ్గులు తెప్పించుకొని, ఇప్పుడు ప్రస్తుతం నేను నా పరిస్థితి ఇది, ఎందుకంటే మీ అందరం ఎలర్జీ పేషెంట్లమే, డస్ట్ ఎలర్జీలు అన్నీ ఉన్నాయి. అందుకు ఇలాంటి ప్రదేశంలో, ఈ అవుట్కట్స్లో ఉన్నాం కాబట్టి గబుక్కుని డాక్టర్ దగ్గరికి పరిగెట్టలే. అందుకు ఇలాంటి చిట్కాలన్నీ నేను పాటిస్తుండి. ఇవి కానీ మీకు నచ్చితే, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను, ఇవి కానీ మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు నచ్చితే మీరు ఫాలో అవుతారని మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు నచ్చి ఒక లైక్ చేయండి, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇవ్వడం మర్చిపోకండి. లైక్ మీద ఒక బటన్ మీరు ఒక చెయ్యి ఒకసారి ప్రెస్ చేయండి. ఉంటానండి, ఇట్లు మీ పార్థ.